గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఖచ్చితంగా అయితే కావాలి. కొత్త కొత్త అన్బాక్సింగ్ తీసుకొని వస్తున్నాను. ఐ థింక్ మన ఛానల్ ఫస్ట్ నుంచి టీవీస్ గురించి చెప్పి చెప్పి అండ్ ఐ థింక్ ఎక్కువగా మన సబ్స్క్రైబర్స్ టీవీస్ ఉన్న వీడియోస్ ఎక్కువ చూస్తారేమో అయితే అనుకున్నాను. కానీ అన్నిటికీ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ కంపల్సరీ అయితే కావాలి. ప్రతి ఒక్కటి కొత్త కొత్త గ్యాడ్జెట్స్ని అయితే తీసుకొని అయితే వస్తున్నాను. ఇంకా రెండు అన్బాక్సింగ్లు అయితే ఉన్నాయి, వాటికి కూడా కొంచెం వ్యూస్ వచ్చేటట్టు ఉంటాయి. మనకు రివ్యూ నోట్స్ కూడా అలాంటివి అయితే వస్తాయన్నమాట. మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అయితే కావాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన వీడియోలో అయితే వెళ్ళిపోదాం. అండ్ ఏం లేదు, రెడ్మీ నుంచి నిన్న కొత్త ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ అయితే చేసింది. రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేశారు. స్మార్ట్ బ్యాండ్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఒక స్మార్ట్ టీవీ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ విశేషం అన్నీ అయితే తెలుసుకుందాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు నా తరఫున చిన్న రిక్వెస్ట్, ఖచ్చితంగా అయితే నచ్చితే వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంత వీడియో. మీరు చూస్తుంది షివ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. రెడ్మీ వచ్చేసి నిన్న సరికొత్త తన న్యూ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయితే చేసింది కదా. మరి ఆ న్యూ ప్రొడక్ట్స్ ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. రెడ్మీ వచ్చేసరికి తన సరికొత్త న్యూ మొబైల్స్ కూడా లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది నిన్న ఈవెంట్లో. యాక్చువల్గా వచ్చేసరికి రెడ్మీ నోట్ సిరీస్లో అయితే తీసుకుని అయితే వచ్చారు. రెడ్మీ నోట్ సిరీస్లో రెడ్మీ నోట్ 11 అని, అలాగే రెడ్మీ నోట్ 11S అని అయితే సిరీస్ని అయితే లాంచ్ అయితే చేశారు. ఈ యొక్క మొబైల్స్లో వచ్చేసరికి మనకు వేరియంట్స్ లైక్ 8GB, 128GB, 4GB, 64GB, 6GB, 64GB ఇలా మనకు 11S లో అయితే ఉంటే నోట్ 11లో కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు మీ యొక్క ప్రయారిటీని బట్టి 8GB, 128GB తీసుకోవాలా, 4GB, 64 లేదా 6GB, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటే తీసుకోవాలని దాని గురించి అయితే డిసైడ్ అయితే కానీ. అలాగే ఇవి మనకు అమెజాన్లో ఎంఐ స్టోర్లో అవైలబుల్గా అయితే ఉండబోతున్నాయి అతి త్వరలో. అది కూడా ఫిబ్రవరి 14 అయితే అవైలబుల్గా అయితే ఉండబోతున్నాయి. ఒక ముహూర్తం అయితే వీళ్ళు ఫిక్స్ అయితే చేస్తారు ఫిబ్రవరి 14 అనమాట. అండ్ ఎంఐ స్టోర్ అలాగే అమెజాన్ అండ్ అదేవిధంగా మనకు ఏవైతే అవుట్లెట్ అయితే ఉంటాయో మనకు బయట ఎంఐ వాళ్ళు అక్కడ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట ఈ రెండు మొబైల్స్. అలాగే వీళ్ళు మరొక ప్రొడక్ట్ కూడా అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది నిన్న ఈవెంట్లో. అది ఏంటి అని అయితే రెడ్మీ స్మార్ట్ ప్రో బ్యాండ్ అనమాట. ఇవి మనకు వచ్చేసరికి మనకి ఎక్కువగా ఎక్సర్సైజ్ కానీ రన్నింగ్ కానీ ఇలా అయితే జాగింగ్ చేస్తుంటావు కదా హెల్త్ ట్రాకర్ లెక్క అయితే చాలా బాగా అయితే పనిచేస్తుంది ఈ యొక్క రెడ్మీ స్మార్ట్ ప్రో బ్రాండ్. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 3499 అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి మనకు కూడా అవైలబుల్గా సేమ్ ఫిబ్రవరి 14 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉండబోతున్నాయి ఎంఐ స్టోర్లో అలాగే అమెజాన్లో అండ్ ఆల్సో బయట అవుట్లెట్స్లో ఎంఐ వాళ్ళది. అండ్ అదేవిధంగా వీళ్ళు తీసుకొచ్చేవారు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే 1000 రూపీస్ అయితే తగ్గుతుందన్నమాట. ఒకసారి చెక్ చేయండి. బట్ నాకు తెలిసి రెడ్మీ స్మార్ట్ ప్రో బ్రాండ్ మీద అయితే ఈ యొక్క ఆఫర్ అనేది లేదైతే అనుకుంటా, మొబైల్ మీద అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం అసలైన ఈ యొక్క వీడియో హీరో ఎవరంటే రెడ్మీ స్మార్ట్ టీవీని కూడా అయితే లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా ఎక్సెల్ సిరీస్లో. మరి ఎక్సెల్ సిరీస్లో లాంచ్ చేసిన ఆ సైజ్ ఎంత అన్నట్లయితే ప్రీవియస్లో వచ్చేసరికి ఎక్సెల్ సిరీస్లో 50, 55, 65 ఇలా సైజెస్ని అయితే లాంచ్ అయితే చేసింది. ఇప్పుడు 43 ఇంచెస్ టీవీస్ని అయితే లాంచ్ అయితే చేసింది. టోటల్గా వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే చేయడం అయితే జరిగింది రెడ్మీ ఎక్సెల్ సిరీస్లో. అన్ని సైజెస్ టీవీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీకు ఏ సైజ్ నచ్చిందో ఆ సైజ్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మరి 43 ఇంచెస్ టీవీ మరి ఏ స్పెసిఫికేషన్ తోటి తీసుకుని అయితే వచ్చారు, దీని ప్రైస్ ఎంత, మరి ఈ యొక్క టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా, బ్రైటనెస్ ఎంత, ఇలా చాలా క్వశ్చన్స్ అనేవి మీలో ఉన్నాయి కదా. సో అవన్నీ ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క వీడియోలో. ఆ లేట్ చెప్పినా రెడ్మీ తీసుకొచ్చిన ఎక్సెల్ సిరీస్లో 43 ఇంచెస్ 4K అల్ట్రా హెచ్డి టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ చూసేద్దాం అనమాట. సో ఈ మొదటిగా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి రెడ్మీ 43 ఇంచెస్ ఎక్సెల్ సిరీస్లో. ఇది వచ్చేసరికి ఇక్కడ ఏదైతే టీజర్ అయితే చూస్తున్నామో ఈ టీజర్ని ప్రకారం వచ్చేసరికి మనకు మీడియం బెజల్లెస్ డిజైన్ తోటి తీసుకుని అయితే వస్తున్నారు అయితే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. అండ్ మనకు బెజల్లెస్ అయితే ఉండదని అయితే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. అలాగే వీళ్ళు ప్లాస్టిక్ స్టాండ్ తోటి అలాగే ప్లాస్టిక్ బ్యాడ్తో అయితే బిల్డ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క టీవీని. సో ఇలా సింపుల్గా అయితే ఈ యొక్క టీవీని అయితే లాంచ్ అయితే జరిగిందనమాట 43 ఇంచెస్ టీవీ. మరి ఈ టీవీలో వచ్చేసరికి ప్యానల్ ఏంటి అండ్ అది బ్రైటనెస్ ఏంటి అనే దాని గురించి అయితే వీళ్ళు ఈ యొక్క లైవ్ ఈవెంట్లో అయితే రివీల్ అయితే చేయడం లేదన్నమాట. నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇంతకుముందుకు 50, 55, 65 ఇంచెస్ సైజెస్ టీవీస్ అయితే ఉన్నాయి కదా, అప్పుడు దానిలో వచ్చేసరికి విఐ ప్యానల్ అయితే యూజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క బ్రైటనెస్ కూడా ఐ థింక్
300 నుంచి మొదలు పెట్టుకుంటుంటే 350 ఆర్ 380 వరకు అయితే టచ్ అయ్యేదన్నమాట. బట్ ఇప్పుడు ఈ యొక్క 43 inches టీవీ కూడా మనకు 300 నుంచి 350 వరకు అయితే ఉండొచ్చు బ్రైటనెస్. సో మెయిన్గా రెడ్మీ ఎంఐ అదేవిధంగా ఇంకా రియల్మీ అప్పుడప్పుడు చేస్తుంది, అదేవిధంగా వన్ ప్లస్ కూడా అయితే వీళ్ళు వచ్చేసరికి ప్యానల్ చెప్పరు, బ్రైటనెస్ ఎంత అనేది చెప్పరు. డేర్ అయితే ఉండదేమో అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట, బ్రైటనెస్ తక్కువ తీసుకొస్తే ఇది ప్రాబ్లం ఉంటుంది అనేది. మరి ఎక్కువ తీసుకొచ్చి మంచి ప్రైస్ కొంచెం ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా కూడా బెటర్గా అయితే ఉంటుంది కదా. ఒక వ్యూవర్కి కావాల్సింది అంటే పిక్చర్ క్వాలిటీ, అలాంటప్పుడు కొంచెం ఎన్హాన్స్మెంట్ బ్రైటనెస్ తోటి అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ ప్యానల్ తోటి తీసుకొచ్చుకుంటే ఇంకా సూపర్గా అయితే ఉంటుంది కాబట్టి. సో అలా తీసుకొస్తే బాగుంటుంది అనేది నా యొక్క సజెషన్ అనమాట. అండ్ మరి ఈ టీవీలో సరికి విఏ ప్యానల్ అయితే ఉందన్నమాట, అలాగే బ్రైటనెస్ సరికి 300 to 350 అయితే ఉంటుంది. అలాగే ఇది 8 bit plus FRC తోటి అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఇలా అయితే ఈ యొక్క టీవీ ప్యానల్ అయితే తీసుకునేది వచ్చారు. అలాగే ఈ యొక్క డిస్ప్లే మనకి HDR కంటెంట్ సపోర్ట్ ఎలా ఉంది అనేదైతే, ఇది 4K HDR కి సపోర్ట్ చేస్తుంది, HDR 10 కి సపోర్ట్ చేస్తుంది, HDR 10 ప్లస్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ ఆల్సో HLG కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. పిక్చర్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉండడం కోసం వీళ్ళు వచ్చేసరికి వివిడ్ పిక్చర్ ఇంజన్ అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ అలాగే వైట్ కలర్ గార్మెంట్ సపోర్ట్ తోటి NTSC 85% అయితే ఉంటుంది. అలాగే DCI-P3 వచ్చేసరికి 92% అయితే ఉంటుంది. అది కూడా NTSC 85% వచ్చేసరికి టిపికలీ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ DCI-P3 కూడా 92% అనేది కూడా టిపికల్ అనేది వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది వీళ్ళ యొక్క వెబ్సైట్లో, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆడియో సిగ్మెంట్ గురించి మాట్లాడుకోలేదు. 30 watts ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. 2 speaker సెటప్ తోటైతే ఈ టీవీని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే చేస్తుంది, DTS HD అలాగే DTS వర్చువల్ ఎక్స్ అని మనకు అప్డేట్ రూపంలో తీసుకొస్తామని అయితే వీళ్ళు క్లియర్గా వీళ్ళ యొక్క వెబ్సైట్లో మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేయండి స్పెసిఫికేషన్లో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు త్రూ HDMI 2.1 ఈ ఆర్క్ తోటి డాల్బీ అట్మా సపోర్ట్ చేస్తున్న అయితే వీళ్ళు తీసుకుని అయితే వచ్చారనమాట. ఒకసారి చూడండి వాళ్ళ యొక్క వెబ్సైట్లో. నెక్స్ట్ OS అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. OS అండ్ సాఫ్ట్వేర్ అని ఎందుకన్నాను అయితే, ఇంతకు ముందుకు చెప్పే టీవీలో సరికి OS ఒక్కటే చెప్తాను, బట్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ విత్ వీళ్ళ యొక్క ప్యాచ్ వాల్ తోటైతే తీసుకుని అయితే వస్తారు కాబట్టి OS అండ్ సాఫ్ట్వేర్ అనేది అనడం అయితే జరిగింది. OS వచ్చేసరికి మనకు Android 10 సపోర్ట్ అయితే ఉంటుంది, క్రోమ్కాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, ప్లే స్టోర్ సపోర్ట్ అయితే ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో లేటెస్ట్ ప్యాచ్ వాల్ సపోర్ట్ తోటే తీసుకుని అయితే వస్తున్నారు. ఇక్కడ మీకు కనపడుతున్నాయి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లేటెస్ట్ ప్యాచ్ వాల్లో మనకు అప్గ్రేడ్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే మనకు ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఈ వీటిలో అయితే ఎక్కువగా చేయడం అయితే జరిగిందని అయితే వీళ్ళకి మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. నెక్స్ట్ కనెక్టివిటీ గురించి మాట్లాడగలరు. కనెక్టివిటీ వచ్చేసరికి బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. పర్ఫార్మెన్స్ విషయంలో వచ్చేసరికి వీళ్ళు తీసుకొచ్చిన ప్రాసెసర్ వచ్చేసరికి GPU అండ్ CPU. CPU వచ్చేసరికి 64-bit క్వాడ్ కోర్ A55 CPU అయితే యూజ్ చేశారు, అండ్ Mali-G52MP2 GPU అయితే యూజ్ చేశారనమాట. సో ఇదొక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు, చాలా మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అలాగే 2GB ర్యామ్ అయితే ఉంటుంది, 16GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఐ థింక్ ఇది ఆండ్రాయిడ్ 10 తోడైతే వస్తుంది కాబట్టి మ్యాక్సిమం వచ్చేసరికి 10GB వరకు అయితే ఉండొచ్చు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అవుట్ ఆఫ్ ది బాక్స్. ఒకసారి అయితే చెక్ చేద్దాం, మనం అన్బాక్సింగ్ చేసాం అంతా ఖచ్చితంగా అయితే మీకు క్లియర్గా అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ యొక్క టీవీ గురించి. ఫైనల్గా వచ్చేసరికి పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, పోర్ట్స్ వచ్చేసరికి 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 3 HDMI పోర్ట్స్ కూడా 2.1 సపోర్ట్ అయితే చేస్తుంది, ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది మనకు 2 USB పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసరికి ఎథర్నెట్ పోర్ట్ సపోర్ట్, AV సపోర్ట్, ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఈ యొక్క రెడ్మీ నుంచి XL సిరీస్లో 43 inches టీవీని లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. దీని యొక్క ప్రైజ్ వచ్చేసరికి 28,000 అయితే ఉంది. అండ్ ఇవి మనకు 16th February 2022 ఇది మధ్యాహ్నం 12 గంటలకు అయితే అవైలబుల్గా అయితే ఉండబోతుంది అమెజాన్లో, ఎంఐ స్టోర్లో, బయట అవుట్లెట్స్ ఎంఐ వాళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నమాట. మరి ఈ యొక్క టీవీని తీసుకోవచ్చా ఈ ప్రైస్కి ఓకేనా అనేదైతే వీళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగా అయితే ఉన్నాయి, డౌట్ అని చెప్పుకోవచ్చు. బట్ బ్రైటనెస్ అండ్ మరి ప్యానల్ ఇవన్నీ మనకి ఇంకా కొంచెం క్లియర్గా ఇచ్చుంటే కొంచెం అనుమానం అనేది తీరిపోయేది. బట్ చూద్దాం, మనకు ఒకలా నేను ఒకవేళ నేను ఈ యొక్క టీవీని అన్బాక్సింగ్ చేయగలిగితే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానమాట ప్యానల్ ఏంటి. బట్ నాకు తెలిసి బ్రైటనెస్ గురించి కూడా మీకు క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో అది కూడా చూపిస్తానమాట. ఈ టీవీ తీసుకోవచ్చా 28,000 999 అన్నట్లయితే ఫ్రెండ్స్,
ఒక్క నిమిషం అయితే ఆగండి. ఈ 28,000లో వచ్చేసరికి ఇంతకుముందుకు మనకు సేల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ సేల్స్లో వచ్చేసరికి వీళ్ళ యొక్క రెడ్మీ ఎక్స్ఎల్ సిరీస్లో ఉన్న ఏదైతే టీవీ అయితే ఉందో 15 ఇంచెస్ టీవీ వచ్చేదనమాట. సేల్స్లో అయితే తీసుకొని ఖచ్చితంగా అప్పుడు ఒకవేళ తగ్గించే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే 15 ఇంచెస్ టీవీ మనకు 26,000కి లాస్ట్ సేల్స్లో తీసుకొని అయితే వచ్చారు రెడ్మీ ఎక్స్ఎల్ సిరీస్లో. మరి ఈ యొక్క టీవీని మనకి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు మనకైతే తెలియదు సేల్స్ ఉన్నప్పుడు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇప్పుడు కూడా పర్చేజ్ చేయొచ్చు. కొటక్ బ్యాంక్ నుంచి 1,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. 16th నుంచి అయితే మనకు అవైలబుల్గా అయితే ఉండబోతుంది అమెజాన్లో, ఎంఐ స్టోర్లో, వీళ్ళ యొక్క అవుట్లెట్లో, అది మన బయట అయితే ఉంటాయి కదా ఎంఐ స్టోర్లో, అక్కడ అనమాట. సో ఇదన్నమాట రెడ్మీ లాంచ్ చేసిన సరికొత్త న్యూ ప్రొడక్ట్స్. అండ్ మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటున్న అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.